ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫైర్ మ్యాచ్లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే దినేష్ కార్తీక్ ప్రమాదకర బట్లర్ క్యాచ్ మిస్ చేయటమే ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా మారిందంటున్నారు. లైఫ్ దొరకడంతో బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దినేష్ కార్తీక్ ఈ సీజన్లో ఆర్సీబీ ఫినిషర్గా మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచినప్పటికీ కీపింగ్లో మాత్రం పేలవ ప్రదర్శన చేశాడు. ఏకంగా ఈ సీజన్లో 10 క్యాచ్లు మిస్ చేశాడు. దినేష్ కార్తీక్ బౌలర్ల స్వింగ్ను స్పిన్ను అర్థం చేసుకోవడంలో తరచూ ఫెయిల్ అవుతున్నాడు. ఇక నిన్నటి మ్యాచ్లో కూడా అతను క్యాచ్ మిస్ చేయడంతో అతనిపై నెగిటివ్ కామెంట్స్ ఊపందుకున్నాయి. హీరో ఎలా జీరో అవుతాడో క్లాసిక్ ఉదాహరణగా దినేష్ కార్తీక్ నిలిచాడంటూ నెటిజన్స్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. బట్లర్ వికెట్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఆర్సీబీ అభిమానుల పాలిట విలన్గా మారాడు దినేష్ కార్తీక్ అంటూ చాలామంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.